నేను అసల్ట్గా ఇంగ్లీష్ లో కాకొదలింగ అదిదే అన్నానా ఆవిడ పాపం షాక్ అయినట్టున్నారు హా మేబీ అదే పార్టీ అనగానే వేరే విధమైన సెటప్ ఉంటుందని అనుకొని వచ్చాను కానీ ఇది మరో విధంగా ఉంది పార్టీ అంటే అలాగే ఉంటుంది మేము ఇచ్చే పార్టీలు సూపర్ గా ఉంటాయి అలాగా బార్ సెట్టినందుకు కుర్రాళ్ళకి పార్టీ అరేంజ్ చేశాను దాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చాను తెలుసా నీకు నిజంగా నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు నువ్వు నాకు తోడుగా వచ్చావు నిన్ను వదిలేసి ఎలా వెళ్ళమంటావు నువ్వు కూడా వస్తానంటే ఇద్దరం కలిసి వెళ్దాం ఓకే హే నాతో వస్తానన్నావు నిన్ను సేఫ్ గా తీసుకెళ్ళొద్దా అందుకే చేపట్టుకున్నాను వద్దంటే వదిలేస్తాను So nice of you to take me out. Santoshanga undadaniki dabbu status ivanni oka criteria kaadani mimmalu chustunte telustundi. Mee andarto kalisunte naaku nene kottaga anipistunnanu. Innaalu life lo nene edo miss cheskunnattu feel avutunna. I think it's a sense of belonging that I've been missing. Innaalu english lo maatladavu ardham kaaledu. Ippudu telugu lo maatladana ardham kaavatledu. Super. What? Ade manadaram kalisi tirugutunna నువ్వు మాట్లాడుతూ ఉన్నా నా మనసులో మాత్రం ఒకే మ్యాటర్ గింగిలు తిరుగుతోంది మనిద్దరం ఒక కిస్ పెట్టుకుందామా నో అది కాదు ఇన్నాళ్ళు కలిసి తిరిగాం ఇప్పుడు ఒక కిస్ పెట్టుకుంటే ఫినిషింగ్ టచ్ బాగుంటుందని కలిసి బయటికి వెళ్ళడం వల్ల చేయి పట్టుకున్నందువల్ల మనం లవర్స్ ఏం కాదు ఓకే మరి ఇంకేం చేస్తే లవ్ ఒప్పుకుంటుందా వాట్ ఏమి లే తల్లి లేసి ఎవరు వచ్చారో చూడరా లేకు అయ్యా ఇంట్లోకి రాయ్యా పర్వాలేదులే నేనేదో కోపంలో ఉండి నాలుగు మాటలంటే ఇంటికి రావటం మానేస్తావా లేదు అలాంటిదేం లేదయ్యా కొంచెం పనుండి దుర్గాన్న ఒక బార్ని లీజుకి తీసిచ్చారయ్యా సంతోషంరా మంచి రోజు చూసి డబ్బిస్తామని చెప్పాం కానీ మా అమ్మకి ఇష్టం లేదు ఆ డబ్బు అప్పులకి ఇస్తుందేమోనని భయంగా ఉంది అయితే దాన్ని మీ పిన్ని దగ్గర ఇచ్చిపెట్టు భద్రంగా ఉంటుంది లింగము చడిగితేనే ఇవ్వు ఎలాగైతేనే అయ్యో కోపం తగ్గి నన్ను మళ్ళీ చేర్చుకున్నారు నేను నాన్నతో నీ బిజినెస్ గురించి చెప్పాను యునో దిస్ బార్ థింగ్ అదే ఏమంత బాగోలేదని ఫీల్ అయ్యారు ఏం తప్పుంది అందులో రైల్వే స్టేషన్ లో క్యాంటీన్ లీజ్ కి తీసివ్వనా అని అడిగారు మేమంతా అంబానీకి అడ్వైస్ ఇచ్చేవాళ్ళం మీ అడ్వైస్ మాకేం అక్కర్లేదు అది కాదు నువ్వు బార్ పెట్టుకున్నావని చెప్పడానికి నాకు కూడా కొంచెం సంకోచంగా ఉంది నీకు చెప్పుకోవడానికి సంకోచంగా ఉందని నేను చేయబోయే దాన్ని మార్చుకోలేను ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఐడియా ఇస్తుందంట నేను బార్ వ్యాపారమే చేస్తాను ఇట్స్ యువర్ మనీ యువర్ లైఫ్ నీ ఇష్టం దాని గురించి మాట్లాడడానికి నాకేం రైట్స్ ఉన్నాయి నేను ఏమైనా తిక్కలోళ్ళ కనిపిస్తున్నానా నీకు ఆ అమ్మాయి నాన్న రైల్వేస్ లో టీటీగా పనిచేస్తున్నారు రేపు తన అల్లుడు కష్టపడాడు బుర్ర చాడగొట్టి ఓకే చేయించాను నువ్వు ఉన్నావుగా ఇప్పుడు వచ్చి పుస్తకం వద్దంటున్నావు రేపు అతను నా మాటకు విలువిస్తాడా చెప్పు అది కాదన్నా ఆయనకి కాబోయే అల్లుడు బాగా నడుపుతున్నాడంటే చెప్పుకోవడానికి సంకోచంగా ఉంటుందా లేదా అదే రైల్వేస్ లో కాబోయే అల్లుడు క్యాంటీన్ నడుపుతున్నాడంటే ఆయనకి ఎంత గౌరవంగా ఉంటుంది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను మార్కెట్ చెప్పబట్టి ఇది చేయడానికి ఒప్పుకున్నానయ్యా డిఆర్ఎం ఈ రోజు ఊరికెళ్తున్నారు ఈ రోజు ఇస్తేనే బాగుంటుంది యు నో మార్కస్ ఎస్ సార్ నో ప్రాబ్లం సార్ ఏమైంది బాబా ఓకే ఇంద్రా ఆ
హలో అయ్యా ఏం లేదయ్యా ఇక్కడ రైల్వే పిఆర్ఓ ని కలవడానికి వచ్చాం నువ్వు డబ్బు తెస్తే రైల్వేస్లో క్యాంటీన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు చాలా సంతోషం రా ఇప్పుడే డబ్బు ఇవ్వాలంటున్నారు నీకు మంచోళ్ళ అనిపెత్తనాడా ఐరన్ వాళ్ళ నాన్న నాతో పాటే ఉన్నారయ్యా ఆయన మనకి మంచి కదా చేస్తారు నేను వస్తానని రా తెస్తాను మా అమ్మ నమ్మలేకపోతుందిరా చాలా సంతోషంగా అన్నా ఇంక మీరు ఎప్పుడన్నా రైల్వే స్టేషన్ వెళ్తే కాఫీలు కలసోడాలు తాగొచ్చు మీ దగ్గర డబ్బులు తీసుకొద్దని చెప్పాను మా అబ్బాయి క్యాంటీన్ కి నా పేరే పెడతాడంట నీ వాళ్ళకి చూస్తుంటే నీ కొడుకు ఆ స్టేషన్ కి నీ పేరు పెడతాడంటావు ప్రతి నెల డబ్బు కట్టి ఇంటిని నడిపించుకుందాం అనుకుంటున్నానన్నా ఇప్పుడిప్పుడే మా ఓడు దారిని పడుతున్నాడు నువ్వింకా బయలుదేరలేదా వాడు ఫోన్ చేసి ఎంతసేపు అయింది నాకు తెలిసిలేవా నువ్వు వెళ్ళు ఆ డబ్బు తీసుకురా ఓసారి నేను ఇలా చూడన్నా బావా చెప్పు ఓకే అయిందా ఏంటంటే దొరకడం కష్టం రా మనకి మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడికి మనస్సాక్షి లేదురా 7 గంటలకి ఏ ఇదిలో జనం లేకుండా ఉంటారా ఆయన వస్తున్నాడంట ఎవరో ఒకటి డబ్బులు ఆక్కేళ్ళాడంట కథ చాలా బాగుంది బావా నాకెందుకు ఆయనే నొక్కేసి ఉంటాడు అనిపిస్తుంది బావా ఏం జరిగింది అడుగు ఏడు బావ అలా తిన్నావు ఆడి కోసం నన్ను తంటావా తండ్రా ఇంకా తను కొట్టరా పోరా బాగా కోపంగా ఉన్నాను ఎవరిని చూడను అందుకని ఫ్రెండ్ అని కూడా చూడవా ఇందాలో నీతో తిరిగినందుకు నాకు తగిన శాస్తే చేసావురా మోసపోయావు బావా దిగులు పడకరా వీలైనంత తొందరలో అని పట్టుకుని డబ్బు రికవర్ చేసుకుందాం ఆ క్యాంటీన్ ద్వారా అంచెలంచెలుగా ఎదగాలనుకున్నావు నా వల్ల అంతా చెడిపోయింది కదా అలాంటిదేం లేదయ్యా అమ్మకి ఇలా నచ్చ చెప్పాలి అర్థం కావట్లేదు తను ఇల్లు తాకట్టు నుంచి విడిపించాలని అనుకుంటూ ఉంది తనతో ఏం చెప్పగలను మనం చేసింది అయినా తప్పు కోళ్ల పందంలో వచ్చిన డబ్బు అందులోనే పెట్టి ఉండాల్సింది అది వదిలేసి గొప్పగా క్యాంటీన్ పెట్టాలి బార్ పెట్టాలి అనుకుంటే ఇలాగే సంకనాగిపోద్ది ఇక మీదట నీతో కోడి పందాలు ఆడాలంటే ఎవడైనా భయపడతాడరా అందరూ అలాగే అంటున్నారు కదన్నా వాళ్ళు ఆ మాట కూడా అనకపోతే మనం ఎందుకు రంగస్వామిని కోళ్ల పందం నుంచి ధైర్యం కొడతాం నీకు మందు ఎక్కువైనట్టుంది బయలుదేరు నిజం మాట్లాడితే నేను వెంటనే బయలుదేరి పొమ్మంటాడు అరే ఓవర్గా మాట్లాడితే బండ తీసుకుని బుర్ర బద్దలు కొడతా బయలుదేరరా ముందు నేనేం ఓవర్గా మాట్లాడలేదు రే ఇక మీదట ఎవరు నోరు మెదపకూడదు నేను అసలే డబ్బు పోయిందన్న బాధలో ఉన్నాను నేనేం మాట్లాడానన్నా ఆయన మాట్లాడద్దని చెప్పు ఇలా మాటా మాటా పెరిగిందంటే రేపు మీరే ఒకరితో ఒకరు పోటీ పడతారా అదే నేను అనుకుంటున్నాను రే ఇంత మాట్లాడావు కదా రా నువ్వు నేను తేల్చుకుందాం వద్దన్నా ఆ భయం ఉంది కదా నీకు భయం కాదన్నా నువ్వు నా అన్నవి అన్నని ఓడించారన్న చెడ్డ పేరు నాకెందుకు నే చెప్పేది నండరా కోడిపందెలు ఆడాలని నిర్ణయించుకున్నారు కదా రేపు మీ పుంజల్ని ఇక్కడ తీసుకొచ్చి బర్లోకి నుంచి తెలుసుకోండి అది వదిలేసి అగ్రిమెంట్ అగ్రిమెంట్ అని మాట్లాడారు అంతేమంటే అగ్రిమెంటేనన్నా ఇంత మాట్లాడుతున్నాడే నాకెదురుగా పుంజిని తిప్పి గెలవమను అప్పుడు ఒప్పుకుంటాను వీడి పెద్ద పుడింగ్ అని సరే అన్నా ఇంత కాశపడుతున్నావుగా చూసుకుందాం ఆ దేవుడు మాకు దారి చూపించాడు అనుకున్నానే నా కొడుకు దారి పట్టాడు ఇక నన్ను బాగా చూసుకుంటాడని ఎంతో ఆశపడ్డాను నా తలరా తిట్ట రాసుంటే ఆడు కోడి పందాలను వదిలేసి ఎట్టా బాగుపడతాడు చూడు ఊరికే నచ్చపెట్టకమ్మా కోడిని ఊరికే తిడుతూ ఉంటే అది పందెంలో గెలిచి మనకి ఎలా లాభం తెచ్చిపెడుతుంది అవును
అవి గెలిచేమనికి రోజు గంజి పోతున్నాయి. నీలాగే రోజు గంజి తాగడానికి మాత్రమే నన్ను బతకమంటావా? నేను గొప్పోడి కావాలనుకుంటున్నా. నువ్వు గొప్పోడు కావడానికి కోడి పందాలే కావాలా? చేతుల్లో డబ్బున్నప్పుడే ఇంటి నడిపించవచ్చు కదా. ఇప్పుడు ఆయన ఎన్ని మాట్లాడినా పడుతున్నాం కదా. ఇట్ట ఎగిరే ఓడివి ముందు ఆ పని కదా చేసి ఉండాలి. ఇప్పుడేమంట? నీకు ఇల్లు కావాలి అంతేగా. ముందు అగ్రిమెంట్ పూర్తిగానే రాత్రి తెలగల డబ్బు ఏర్పాటు చేస్తా. ఏదో ఇంటికి వెళ్ళడానిక ఇన్నేళ్లు మన ఇంటి చుట్టుపక్కల అద్దుకుంటున్నావు. నాయన లింగు, ఈ ఇల్లు మీ నాన్నకాల నాన్న ఇచ్చాడు రా మాకు పెళ్ళయి. మేము అందులోనే కాపురం చేసి నిన్ను కన్నాం. ఆయన నన్ను పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఆ ఈదులు మనీ లేరా పెద్ద ఇల్లు. అప్పుడు నన్ను అందరూ పెద్దింటి కోళ్ళు పెద్దింటి కోళ్ళు అని సోది కాపమ్మా చిరాకేస్తోంది. ఆయన బయటకు వెళ్లేటప్పుడు అంతా నేను భోజనం వేసుకుని తీసుకెళ్లేవారు. నాయన లింగు, నీకు అదంతా జ్ఞాపకం లేదురా? ఆ దరిద్రం అంతా గుర్తుకు రాకూడదనేగా ఇల్లే వద్దంటున్నాను. నాకంటూ ఏం చేశాడు నిమ్మగుడు? వాళ్ళ అబ్బా సంపాదించిన డబ్బు కూడా తాగుళ్ళకి ముండలకి తగిలేసి నిన్ను విధిని పడేశాడు. తండ్రి అనేవాడు పెళ్ళం పక్కలో పడుకుని బిడ్డల కంటే మాత్రం సరిపోదు. ఆ బిడ్డ పెరుగుతున్నప్పుడు చేపట్టుకుని తీసుకెళ్లి ఇదేరా లోకం అని చూపిస్తాడే ఆడు తండ్రి అంటే. ఈ కోళ్ళ పందాలు అయ్యేక నీకు వద్దురా? ఏటి వల్లే కదా ఎప్పుడు ఆయన ఇల్లే గతని పడుంటున్న. ఇంకే పనికి పోను. ఇంతటితో నీ మాటలు ఆపలేదో, నీ గొంతు పిసికేస్తాను. నేను చెప్పేది ఇప్పుడు నీకు అర్థం కాదు. అమ్మే కావాలనుకుంటే ఇంతటితో ఈ కోళ్ళ పందాలను వదిలేయాలరా.